బిస్మిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం, మార్గం సుగమమవుతుంది, మనిషి మనుగడే ఓ సంఘర్షణ, నిరంతర సంఘర్షణ. మనిషి సత్యపదాన్ని అనుసరించాలనుకుంటే ఆ సంఘర్షణ మరింత విస్తృతమవుతుంది, మరింత తీవ్రతరమవుతుంది. అది సర్వతోముఖమైన సంఘర్షణ, సర్వవ్యాప్తమైన సంఘర్షణ, అంతం కాని పోరాటం. ఆ పోరాటం పైశాచిక శక్తులతో సాగుతుంది. అవి మనిషిని అనుక్షణం మంచిని ప్రేమించడం వల్ల కలిగే నష్టాలను గురించి హెచ్చరిస్తాయి. మంచిని ఆచరించడం వల్ల ఎదురయ్యే బాధలను ఎత్తి చూపి భయపెడతాయి. మంచి వల్ల మూసుకుపోయే భవితవ్యపు ద్వారాలను చూపి భీతిల్లజేస్తాయి. అవి చెడులోని రుచుల్ని ఒక్కొక్కదాన్ని ప్రదర్శించి మభ్యపెడతాయి. చెడు వల్ల కలిగే ప్రయోజనాలను గణించి ఆశగొలుపుతాయి. చెడు తెచ్చిపెట్టే సుఖభోగాల లాలస చూపి నోరూరిస్తాయి. ఈ శక్తులతో పోరాడాలి. ఈ సంఘర్షణ మనిషి మనస్సుతో కూడా సాగుతుంది. అది సదా తన కాంక్షలకు మనిషిని దాసునిగా చెయ్యాలని ఎత్తులు వేస్తుంది, ఒత్తిడి తెస్తుంది. అది ఇంటి గుట్టు తెలిసింది కాబట్టి ఎన్ని ద్వారాల గుండా ప్రవేశిస్తుందో మనిషికి పూర్తిగా మునిగిపోయే వరకు బోధపడదు. అది తోడు దొంగ గనక అది తెరిచే దొంగదారులు మనిషిని ఏ ఏ బాటలపై నడిపిస్తాయో బహుదూరాలకు పోయిన తర్వాత కానీ తెలిసిరాదు. అందువల్ల దానితో కూడా పోరాడాలి. సొంత ఇల్లు మొదలుకొని బయటి ప్రపంచమంతటితో మనిషి నిరంతర సంఘర్షణ సాగుతూనే ఉంటుంది. అతని నమ్మకాలకు, సిద్ధాంతాలకు, దృక్పథాలకు వ్యతిరేకమైన దృక్పథాలతో, ధోరణులతో, నైతిక సూత్రాలతో, ఆచార వ్యవహారాలతో, నాగరికత విధానాలతో, సామాజిక సామూహిక నియమాలతో పోరాడవలసి ఉంటుంది. ఈ సంఘర్షణ ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, యావత్ జీవితం సాగవలసిన సంఘర్షణ. జీవితంలోని ఏదో ఒక రంగంలో కాదు, సకల జీవన క్షేత్రాల్లో సాగుతుంది. రేయనక పగలనక సాగుతుంది ఈ సంఘర్షణ. ఈ పోరాటం మనిషి కత్తులు పట్టి, తుపాకులు పేల్చి, ఆయుధాలు ఉపయోగించి కాదు, భావాలను, ఆలోచనలను, ఆచరణలను తీసుకుని చేస్తాడు. అయితే ఈ సంఘర్షణలో, ఈ పోరాటంలో ఎవరైతే చిత్తశుద్ధిని, దైవభక్తిని, మానవుల పట్ల అనురక్తిని తమ సర్వస్వంగా తీసుకొని మైదానంలోకి వస్తారో వారికి ప్రభు హామీ ఇస్తున్నాడు. వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా వ ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. ఎవరైతే మా కొరకు సంఘర్షణకు సన్నద్ధులవుతారో వారికి మేము మా మార్గాలను చూపుతాము. నిస్సందేహంగా అల్లాహ్ సదాచార సంపన్నులకే తోడై ఉంటాడు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.